ఇంకా ముందుకు తీసుకెళ్ళి మాకు భారతం చూపెడతని చెప్పేసి మేమందరూ కూడా రైతులు చాలా ఆశతోటిన్నాం సార్. మీరు చెప్పండి, ఇప్పుడు మల్బరీ ఆకు పంటకు సంబంధించి పండిస్తున్నా సరే, ఇప్పుడు ఆ పంటకి సంబంధించి పట్టు పురుగులకి ఏదైనా ఆహారంగా ఇస్తారు, పట్టు గూళ్ళు తయారవుతాయి, దాని నమ్మకం దీని మీదే మీ జీవిత చక్రం నడుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ సాగు చేస్తున్న యూనిట్లు అన్నారు, షెడ్యూల్ నిర్మాణం అన్నారు, ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు, ఏంటి ఏం జరుగుతున్నాయి? 5 సంవత్సరాల నుంచి మీరు ఏమాత్రం లాభాలు ఏమైనా సంపాదించారా? అసలు ఈ పరిశ్రమకి మీరు ఏం చేయబోతున్నారు అంటే చేసి దాన్ని నమ్ముకున్నందుకు మీ జీవితం ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కి ఇప్పుడు దాన్ని హామీ ఇచ్చారు, మీకు మీరు ఏ విధంగా ఆయనకి సపోర్ట్ చేస్తారు? నమస్తే అండి. ముఖ్యంగా ప్రైమ్ న్యూస్ వారికి, మా పట్టు రైతులందరి తరఫు నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామండి. అంటే ఫస్ట్ టైము మాకు ఈ సిగ్నల్, ఈ సమాచారం ప్రైమ్ న్యూస్ ద్వారానే వైరల్ అయిందండి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఏంటండి సార్, ఇది పట్టు పరిశ్రమ అనేది ముఖ్యంగా ఒక దేశంలోనే ఒక ప్రధానమైన పరిశ్రమ అండి. ఇది పట్టు పరిశ్రమ అంటే అండి, చదువుకున్న వాళ్ళకి పరిశ్రమలు ఎలా కావాలో మా చదువు లేని రైతాంగానికి ఇది పరిశ్రమ అండి. ఇది ఎంతోమందికి జీవనోపాధి అండి. ఇది పట్టు పరిశ్రమ అనేది అనేక మందికి జీవనోపాధి అండి. రైతుగా రైతులకు ఉపాధి అయితే లేబర్గా చాలామంది కార్యక్రమాలకు, చాలామంది లేబర్కి, చాలామందికి అండి, ఈ కార్మికులకి చాలామందికి ఉపయోగం అండి ఇది. అలాగే యూనిట్లు అండి, రీలింగ్ యూనిట్లు, దాని మీద కూడా దీని ఈ పని వచ్చిన రీలింగ్ యూనిట్లు నడుపుకునే దళారులకు కానివ్వండి, ఈ చాలామందికి వస్త్రాలు వేసుకునే వస్త్ర కార్మికులకు కానివ్వండి, ఇది ఒక పరిశ్రమ అనేది దేశవ్యాప్తంగా బలమైన పరిశ్రమ అండి. ఇది దీని మీద ప్రతి ప్రభుత్వం, ప్రతి గవర్నమెంటు కూడా దీని లాభాల్లో నడిపే దిశగా దీనికి రాయితీలు ప్రకటించి, రైతు పడిపోకుండా రైతుకి రాయితీలు ప్రకటించి రైతులు నిలబెట్టి ప్రతి గవర్నమెంటు దీన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. గతంలో ఉపాధి హామీని కూడా అనుసంధానం చేసి, టీడీపీ గవర్నమెంట్ ఉపాధి హామీని కూడా అనుసంధానం చేసి చాలా మెరుగ్గా ఎక్కువ షెడ్లు నిర్మించే విధంగా, రైతులు బలంగా నిలబడే విధంగా ప్రభుత్వ పోషకాలు, మేము ఇక్కడ గుడ్లు గూళ్ళు అమ్మిన 2 రోజులు 3 రోజులకు మాకు డబ్బులు పడే విధంగా అనేక రాయితీలు మాకు కల్పించి రైతుల్ని, ఒక టీడీపీ గవర్నమెంట్ కాదండి, రాసయ్య గారి గవర్నమెంట్ కానివ్వండి, కిరణ్ కుమార్ గారి రెడ్డి గారి గవర్నమెంట్ కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ కానివ్వండి, ప్రతిది కూడా గవర్నమెంట్, ప్రతి గవర్నమెంట్ దీన్ని 4-5 రోజులు మాకు డబ్బులు పడే విధంగా ఈ కార్యక్రమాన్ని, ఈ గవర్నమెంట్ ఈ పట్టు పరిశ్రమ నిలబెట్టుకుంటా వచ్చేయండి. ప్రతి గవర్నమెంట్ కూడా మాకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పట్టు పరిశ్రమని ఇంకా ముందుకు తీసుకెళ్లాలా, దీని మీద రైతులకి ఈ రకంగా అయితే గిట్టుబాటు అవ్వదు, 100 రూపాయలు చేస్తామని బలంగా చెప్పి ఆయన మాకు అండగా ఉంటానంటే రైతాంగం అంతా కూడా ఈ గవర్నమెంట్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగిందండి. కానీ 4-5 సంవత్సరాల పెట్టి నుంచి మాకు ఒకటే 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 రాయితీల రూపంగా వచ్చేది మాకు అన్ని రకాలుగా తగ్గించుకుంటూ వచ్చేసారండి. మాకు గుడ్లకు కానివ్వండి, సాకికి కానివ్వండి, సాకి అంటే గుడ్లు పెంచేది పిల్లలు చేసి దానికి సాకి డబ్బులు ఇస్తారండి, అవి కానివ్వండి, షెడ్ క్లీన్ చేసుకోవడం డిసింప్లేషన్ కానివ్వండి, అవి కూడా అన్నీ తగ్గించుకుంటూ వచ్చారండి. మాకు పచ్చగుళ్ళకి 30 రూపాయలు ఇచ్చేవారండి, అలాగే తెల్లగుళ్ళకి 20 రూపాయలు, కేజీకి 1 కిలోకి 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేవారండి. మొత్తం మీద ఇవన్నీ కూడా 4-5 సంవత్సరాలు పెట్టి నుంచి అలా పక్కన పారేశారండి. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి మీటింగ్ ఎత్తే ఒక 2-3 ఒకళ్ళకి, కొంతమందికి 2 పంటలు పడ్డాయండి, కొంతమంది 3 పంటలు పడ్డాయి, అవి అక్కడతో క్లోజ్ చేస్తారండి. ఎవరి కాళ్ళకే నాకు తెలిసి సుమారు 3-4 లక్షల రూపాయలు ప్రతి రైతు, ఎక్కువ కౌలు రైతులు ఎక్కువ నష్టపోయారండి. ఇక్కడ మాకు భూమి పొలాలు కూడా చిత్తులు 50,000, 40,000 చిత్తులు, 60,000 కూడా జరిగాయండి గత 5-6 సంవత్సరాల కిందట. ఇప్పుడు వచ్చి 20,000 రూపాయలు చిత్తు చేసి పరిస్థితి లేకుండా పోయిందండి. ఈ రోజున ఏంటంటే రైతాంగం కూడా పూర్తిగా నష్టపోయిందండి. కౌలుకి తీసుకుంటే లాభం ఉంటే చేయగలగని, కౌలు చేసే రైతు ఇది నష్టం వస్తుంటే ఎక్కడ చేస్తాడండి, అలాగే రైతు కూడా నష్టపోతున్నాడు అండి, పొలం ఉన్న రైతు నష్టపోతున్నాడు, చేసిన కౌలు రైతు నష్టపోతున్నాడు, అందరూ నష్టపోయి తర్వాత ఎన్నో కొంతమంది రైతులన్నీ నిలబడి పండితే ఇక్కడ మార్కెట్ లేదండి. ఇక్కడ మార్కెట్ లేక 900 కిలోమీటర్లు వ్యాన్ పెట్టుకుని అండి, మేము ఎక్కడి నుంచో కర్ణాటక నుంచి వచ్చిన వ్యాన్లో పెట్టుకుని, ఈ వ్యాన్లో వేసుకుని 900 కిలోమీటర్లు 24 గంటలు జర్నీ చేసండి, చాలా పొరాగులు పడి వెనకాల ఎక్కడో కూర్చుంటామండి. కొన్ని మీకు వీడియోలు కూడా పెడతాం, మీకు మేము ప్రయాణం చేసినవన్నీ కూడా మీకు వీడియో ఇస్తామండి, మా దగ్గర ఉన్నాయి చేసినవి, అవి కూడా మీరు మీకు మీడియా ద్వారా వైరల్ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఎన్ని పొరాగులు పడుతున్నాం, చేబ్రోల రైతులు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో ఈ మెసేజ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఇది ప్రభుత్వానికి, ప్రతి ప్రభుత్వం దీన్ని తెలుసుకోవాలండి. ఏంటి రైతులు కష్టపడి బాధపడితే దీనికి దేశానికి మంచిది కాదండి, రైతు బాధపడకూడదు, రైతు ధైర్యంగా నిలబడి ఈ పండితేనే ఈ వ్యవస్థ అంతా బాగుపడుతుంది రైతు. అంటే ముఖ్యంగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ మీకు ఏం హామీ ఇచ్చారు, మీరు ఏమి నమ్ముతున్నారు? ఇప్పుడు మీ నియోజకవర్గానికి ఆయన పోటీ చేస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ మీద మీరు ఏం చేయబోతున్నారు? అంటే ఇది అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ పట్ల ఉన్న భరోసా ఏంటి?
ఇది ముఖ్యంగా మా పట్టు రైతులందరి తరపు నుంచి మేము అందరూ కూడా అనుకునే మాట అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాట కూడా బలంగా చెప్పారండి మాకు, అందరి గుండెల్లో నాటిపోయేలా చెప్పారండి ఆయన. బలమైన మాటలు చెప్పారు, నేను ఏదైనా సరే చేతి చూపింతాను, మీ సమస్యలన్నీ నా భుజాన్ని వేసుకుని చేతి చూపింతానని నాలుగైదు వేదికల మీద ఆయన ఎక్కడ ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయి చాలామంది నాయకులను చూసేవాడు మేము. ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయి మేము చేస్తామని పక్కన పెట్టేసిన నాయకులు చూసాం. ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న నాయకుల దగ్గర కూడా వెళ్ళడం జరిగిందండి. మమ్మల్ని ఏళన చేశారు కానీ మమ్మల్ని హక్కును చేర్చుకుని మా సమస్య గురించి పై నాయకులతో మాట్లాడి వాళ్ళు మాకు ఏ రకమైన ఉపకారం చేయలేదండి. స్థానిక ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళామండి, ఎంపీల దగ్గరికి వెళ్ళాం, అలాగని మంత్రుల దగ్గరికి వెళ్ళామండి, అలాగే ఈ దీనికి సంబంధించి కమిషనర్ దగ్గరికి వెళ్ళామండి, అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి కూడా ఈ పట్టు పరిశ్రమకు సంబంధించి రైతులు వెళ్ళి ఆయన దగ్గరకు కూడా వినతపత్రాలు ఇవ్వడం జరిగాయండి. ఎన్ని జరిగినా వాళ్ళకి గడ్డి పరకతో సమానంగా పక్కన పారేశారు కానీ దీని మీద ఎవరో మాట్లాడలేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మేము పదే పదే ఎందుకు అంటున్నామంటే ఈయన గురించి, ఈయన మా సమస్య ఉందని మేము ఆయనకు చెప్పకపోయినా తెలుసుకుని మా దగ్గరకు వచ్చి ఇక్కడ మీటింగ్ వేసి ఆయనకు అంత క్రేజ్ ఉన్నా సరే కానీ అంత జనాలను కూడా అంత ఇబ్బంది అయిన ప్రోటింగ్లో కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మీటింగ్ వేసి మా రైతులందరి సమస్యని తెలుసుకుని కొన్ని వేదికల మీద మాట్లాడడంలో మా అందరికీ రైతులందరికీ కూడా చాలా ఉత్సాహం కలిగిందని ఆనందం కలిగిందండి. మాకు మంచి న్యాయం చేస్తాడో ఈయన గెలుపు కోసం మనం పాటు పడాలి, కృషి చేయాలని మన రైతులందరూ కూడా ఈ కార్యక్రమం మీద అందరూ కూడా సిద్ధమై ఉన్నామండి.